హల్లెలూయా సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అనేక బోధల వలన, ఆ యొక్క బోధలు బోధకులు చేస్తున్నటువంటి బోధల వలన, ఆ బోధను ఆ యొక్క బోధకులు చేసినప్పటికీ కూడా శిక్ష ఆ యొక్క విశ్వాసులు అనుభవిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసులు అనుభవిస్తున్నారు అన్న దానికి నిదర్శనము మనం ఒక దేవుని వాక్యము మనం చూసుకున్నాం. ఎందుకనగా ఒక బోధకుడికి ఏం అర్థమైంది, ఆ అర్థమైన మాట వారు చెప్తూ పోతున్నారు, కానీ ఆ యొక్క పరిణామము ఎవరి మీద పడుతుందో ఆ యొక్క సత్యాన్ని గమనించలేదు. ఆ సత్యాన్ని ఒక బోధకుడు గమనించకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసి గమనించవలసిందిగా ఈ యొక్క వర్తమానం ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఈ యొక్క వర్తమానం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకనగా ఒక బోధకుడు చేసిన తప్పుదేమో ఒక ఆ యొక్క ఆ వ్యక్తికే శిక్ష పడితే పర్వాలేదు, కానీ అతని ద్వారా అనేక మంది ఆ యొక్క విశ్వాసులు శిక్షను అనుభవిస్తే చాలా భయంకరం. ఆ యొక్క వాక్యం కూడా ఎన్నో విధమైన హెచ్చరింపులు మనకు చేస్తా ఉన్నది. ఏ విధమైన ఆ యొక్క తప్పుదాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుందాం. అయితే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ లేఖనంలో ఒక దైవజనుడు చేసినటువంటి ఆ యొక్క తప్పిదము ఎంతమంది విశ్వాసులను ఆ యొక్క శిక్షను అనుభవించేలా చేసిందో ఒకసారి మనం చూసుకుందాం. మొదటి దిన వృత్తాంతములు 21:7 ఒకసారి చూస్తే, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలులను బాధ పెట్టెను. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది ఒకసారి బాగా పరీక్షించండి మిత్రులారా. ఆ యొక్క దైవజనుడు చేసిన తప్పిదం, ఆయన ఆ దైవజనుడు ఆ యొక్క దూరాలోచన కలిగినటువంటి ఇంకో దైవజనుడు కూడా హెచ్చరించినా కూడా ఆయన వినకుండా ఆయన బలాన్ని ఆయన పరీక్షించుకొని ఆయన బలాన్ని ఆయన లెక్క చూసుకొని ఆయన బలాన్ని ఆయన చూసుకొని విర్రవీగినప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఎక్కడ ఆ యొక్క వారిని బాధించిండో మీరు ఒకసారి ధ్యానం చేయండి. ఆ యొక్క దైవజనుడు చేసిన తప్పు ఎవరిని శిక్షించిందంటే, ఆయన ఆ యొక్క కార్యము దేవుని దృష్టికి ప్రతికూలం అగ్ని చేత ఆయన ఇశ్రాయేలులను బాధ పెట్టిండు, ఆ యొక్క విశ్వాసులను బాధ పెట్టిండు. ఎందుకనగా ఆ యొక్క తప్పు బోధకులు చేసినప్పటికీ కూడా ఆ యొక్క పరీక్ష ఆ యొక్క విశ్వాసులు ఆ యొక్క పరీక్షించుకోవాల్సిన అవసరం మనకున్నది. కనుక వాళ్ళు మనకు ఎవరైతే ఆ యొక్క బోధకులుగా మనకు నియమింపబడ్డారో, మన సంఘ కాపురులుగా మనకు నియమింపబడి ఉన్నారో, వారందరి నిమిత్తము మనము ఈ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పినది విని నెపము వాళ్ళ మీద వేయొచ్చులే, దేవుడు తీర్పు దినం అనుకుని మనం కనుక మనము వారు చెప్పినది కనుక మనం ధ్యానించి తిరిగి ఆ యొక్క వారి మాటను పాటించి ఇంటికి వస్తే ఆ శిక్ష మనం అనుభవిస్తామని ఇక్కడ వాక్యం చెప్తున్నది. అదే విధంగా ఆ యొక్క అనేక లేఖనాలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాయి. ఈ రోజు ఆ యొక్క దేవుని సత్యాన్ని పక్కన పెట్టి ఆ దేవుని సత్యాన్ని కనుక మనం బోధిస్తే ఆ యొక్క వారికి వచ్చేటటువంటి ఆ ఘనత రాలేదని వారికి ఎవరికైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరి అయితే వారికి ఇష్టమైనటువంటి బోధలు బోధిస్తూ వారిని సంతృప్తి కలిగజేసేటటువంటి బోధలు బోధిస్తూ ఆ యొక్క దేవునికి దూరమయ్యేది కాకుండా అనేక విశ్వాసులను కూడా రెండు రెట్లు నరక పాత్రులుగా చేస్తున్నటువంటి బోధకులు అనేకులు ఉన్నారు. అదే విధంగా ఇంకొక లేఖన భాగం మనం చూసుకుంటే మత్తయి సువార్త 23:15 ఒకసారి చూద్దామమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రులుగా చేయుదురు. ఎందుకోసం వాళ్ళు ఆ యొక్క ప్రయాసం పడుతున్నారో ఒకసారి మీరు ధ్యానించండి. ఇక్కడ వాక్యంలో ఆ యొక్క దేవుడే స్వయాన మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు అనగా ఎవరు, పరిసయ్యులు అనగా ఎవరు? వాళ్ళు ఆ యొక్క పాత నిబంధనను ఆ యొక్క పాతన నిబంధన అన్న ఆచారాన్ని పాటిస్తూ ఆ ఆచారంలో మునిగి ఆ యొక్క దేవుడికి దూరంగా చేసినటువంటి ఆ యొక్క విశ్వాసులను దూరం చేసినటువంటి ఆ పరిస్థితులను ఆ యాచకులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క సూటిగా మాట్లాడుతున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిస్థితులారా, ఒకరిని మీ మతంలో మార్గము దేవుడు చూపిస్తే వాళ్ళు మతము చూపిస్తున్నారు, వాళ్ళు మతంలోనికి నడిపిస్తున్నారు. ఆ సత్యాన్ని మనం గమనించాలా. విశ్వాసులైన ప్రతి ఒక్కరిని ఈ యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఏ సంఘ కాపురైనా పర్వాలేదు, మనకు చెప్పే సత్యము అది నేనైనా పర్వాలేదు, అది దేవుని మాటనా, అది సత్యమా కాదా అన్నది మనము పరీక్షించుకోవాలా. అది ఆయన ఆ యొక్క వాక్యంలో నుండి వచ్చిన మాట సత్యమైతే ఆ సత్యాన్ని మనము అంగీకరించాలా, ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. కానీ మనకు నచ్చిన వాడే కదా, మనకిష్టమైన వాడు
వాడే కదా, అన్ని బోధనలు మనకి కరెక్టే ఉన్నాయి కదా, ఇది కూడా కరెక్టే ఉంటదిలే అని మనము గుడ్డిగా నమ్మకూడదు. అలనాడు పౌలు గారు చెప్పినటువంటి లేఖనాలు కూడా వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నాయా లేవా అని చూచి వాటి యందు విశ్వసించారని వాక్య లేఖనాలు చెప్పబడుతున్నాయి. అయితే ఈ రోజు ఆ యొక్క దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాస్త్రులను పరిసయ్యులను పాత నిబంధన అని ఒక మతపు మత్తులో వారు ఉండి మతాచారాల్లోకి తీసుకెళ్తున్న వారితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళతో కూడా రెండంతల శిక్షను ఆ యొక్క విశ్వాసులకు ఆ యొక్క శిక్షను అనుభవింపజేసేటటువంటి ఆ యొక్క నడవడి కలిగి ఉన్నటువంటి వేషధారులైన శాస్త్రుల గురించి ఆ యొక్క పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఎన్నో బోధనలు వచ్చినాయమ్మా, ఆ బోధనను మీరు ఫస్ట్ సరిగ్గా వినండి, అసత్యాన్ని వినండి, అసత్యాన్ని గ్రహించండి, అసత్యాన్ని వదలండి, సత్యాన్ని వెంబడించండి. ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి? ఆ సత్యాన్ని ఎందుకు మర్మం అని బైబిల్లో రాయబడినది? ఎందుకు ఆ యొక్క ఆ సత్యాన్ని గ్రహించండి అని దేవుడు ఆ మా పదే పదే ఆ మాట చెప్తున్నాడు. ఒక్కసారి ధ్యానించండి, యేసు ప్రభువును తెలుసుకోవడం అంత సులభమా? ఆ మర్మాన్ని తెలుసుకోవడం అంత సులభమా? ఆ సత్యాన్ని తెలుసుకోవడం అంత సులభమా? ఆ సత్యాన్ని గ్రహించడం అంత సులభమా? ఆ సత్యాన్ని వెంబడించడం అంత సులభమా? ఒక్కసారి మనము ధ్యానించండి. ఇక్కడ ఆ యొక్క అనేక బోధుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అనేక బోధకుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీరు ఈరోజు దయచేసి కఠినమైన స్థితిలో మీరు ఉన్నారని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకనగా మనని కన్ఫ్యూజ్ చేసేటటువంటి బోధలో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ఏంటి? ఆ కన్ఫ్యూజన్ ని మనము గ్రహించాలా? ఆ కన్ఫ్యూజన్ ని మనం గ్రహించకపోతే మనము రెండంతల శిక్షకు మనం పాత్రలం అవుతాం. అది మొదటి దిన వృత్తాంతంలో కూడా మొదట మాట్లాడినాడు కదా, దైవజనుడు చేసిన తప్పుకు ఇశ్రాయేలులందరినీ దేవుడు శిక్షించాడు. ఎందుకనగా వారి మాటను వీళ్ళు విన్నారు గనక, ఆ యొక్క ఆయన చేతి కింద వీళ్ళు ఉన్నారు గనక, ఆ పాపము ఆయన చేసిన పాపం వాళ్ళందరి మీదకి వచ్చింది. కనుక మనం ఈరోజు ఆయన ఆ యొక్క అటువంటి బోధలకు దూరంగా ఉండాలా, ఆ సత్యాన్ని మనము గ్రహించాలా. అదే విధంగా మనము ఆ యొక్క సత్యంలో మనం ఉన్నప్పటికీ అసత్యపు బోధలు వారెందరో ఏ విధంగా నమ్మిస్తారంటే, ఒక సాతానుడు మనల్ని మోసం చేయడానికి ఈ లోకానికి మన దగ్గరికి వచ్చిండు. మనని ఏ విధంగా మోసం చేస్తాడు, మనని ఏ విధంగా మోసము చేయగలడో ఒకసారి మనం మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండము 3:4 ఒకసారి ధ్యానిస్తే, అది మొదటి నుండి మనం చూసుకుంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఎంత మోసకరంగా మాట్లాడిందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అది దేవుడు చెప్పింది సత్యమే, దేవుడు చెప్పిన మాట నిజమే, అయినా కూడా అది ఏ విధంగా ఎంత సున్నితంగా మోసం చేస్తుందో మీరు ఒకసారి ధ్యానం చేయండి. ఈరోజు బోధకులు కూడా అంతే సున్నితంగా అంతే విధంగా వారు మాట్లాడి మనల్ని మోసం చేస్తున్నారు. మిత్రులారా, ఆకు విషయం ధ్యానించండి. ఆ యొక్క సాతానుడు ఏ విధంగా మోసం చేసిండో, ఇది నిజమా? ఇది నిజమా? నేను విన్నది నిజమేనా? స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెను. సర్పముతో అనెను, అందుకు సర్పము మీరు చావనే చావదు. దేవుడు స్పష్టంగా చెప్పిండు, మీరు చావకుండునట్లు ఆ ఫలము తినకూడదంటే సాతాను ఎంత మంచిగా వారిని కళ్ళబుల్లి మాటలు మాట్లాడి వారిని ఏ విధంగా మోసపరిచిందో మీరు ఒకసారి ధ్యానం చేయండి. మీరు చావనే చావరన్నది. అక్కడ ఇంకా కింద చూస్తే, మీరు దేవతల వలె అవుతారని అక్కడ వాళ్ళకు చెప్పింది. అయితే అక్కడ ఆల్రెడీగా ఆదామవ్వ మహిమ శరీరంతో వారు మహిమ శరీరము చావు లేని మరణం లేనటువంటి జీవితం వారు జీవిస్తున్నప్పటికీ సాతానుడు వారికి అబద్ధపు మాటలు చెప్పి వారిని మోసము చేసాడు. అయితే ఈ రోజు కూడా మిత్రులారా, మన సత్యాన్ని ఆ యొక్క సత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని బోధిస్తూ మన నడవడిని పాడు చేస్తూ మనము పరలోక రాజ్యం చేరకుండా చేయాలని అనేక బోధకులను సాతానుడు వారిని తప్పుదోవలు నడిపిస్తున్నాడు. అటువంటి తప్పుదోవలు వారు నడుస్తుండమే కాక అనేక విశ్వాసులను కూడా తప్పు బోధల్లో నడిపిస్తున్నారు. ఆ సత్యాన్ని మనము గమనించాలా. విశ్వాసులైన మనము ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలా. ఆ సత్యాన్ని మనం గ్రహించి ఆ సాతానుడు ఏ విధంగా మోసం చేస్తాడో మనము ఆ యొక్క కుయుక్తిని మనము తెలుసుకునే క్రైస్తవ బిడ్డలుగా మనం ఈ రోజు ఉండాలి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము, కఠినమైన స్థితులలో మనం ఉన్నాము, కనుక ఆ సత్యాన్ని మనము గమనించాలా. అదేవిధంగా దేవుడు ఇంకొక చోట మనకు ఆ
ఆయొక్క స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగు చేయుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దేనికి వస్తాడమ్మా? దొంగ దోచుకోవడానికి వస్తాడు, దొంగ దోచుకోవడానికి వస్తాడు, దొంగ హత్య చేయడానికి వస్తాడు, దొంగ నాశనము చేయడానికి వస్తాడు. అదే విధంగా సాతానుడు కూడా మన విశ్వాసాన్ని దోచుకోవడానికి ఈరోజు భయంకరమైన పన్నాగంతో వస్తున్నాడు. తన ఆ యొక్క సేనాధిపతులతో, తన సైన్యంతో, తన యొక్క కుయుక్తితో ఈ లోకానికి తను వస్తున్నాడు. ఆ సత్యాన్ని మనము గమనించండి, ఆ సత్యాన్ని గ్రహించండి, ఆ సత్యాన్ని మీరు మరిచిపోకండి. సాతానుడు మనల్ని చోదించి మనని మన దగ్గర నుండి దోచుకునేది ఏంటంటే ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణను వాడు దోచుకుంటాడు. ఆ సాతాను ఆ రోజు మాట్లాడిన మాట ఇది నిజమా, నేను విన్నది నిజమా అని వాళ్ళను మోసం చేసిండు. మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారని, దేవుడు మీరు చావకుండాట్లు మీరు ఆ ఫలము తినకూడదని దేవుడు చెప్తే మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె అవుతారన్నారు. ఆల్రెడీగా దేవదూతలుగా వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిని మరణమును కప్పచెప్పడానికి అది ఎంత కుయుక్తితో అబద్ధం ఆడిందో ఆ సత్యాన్ని మీరు గమనించండి. ఈరోజు కూడా ఆ అపవాది బోధలలో వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. ఏదంటే త్రిత్వపు బోధ, అది ఆ యొక్క యేసయ్యకు విరుద్ధమైన బోధ. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే పాత నిబంధనను కొట్టివేసి నూతన నిబంధనని మనకి ఇవ్వడానికి నా తండ్రి లోకానికి వచ్చిండు. ఆ యేసయ్య చెప్పిన మాటను మనము, ఆ విశ్వాసాన్ని, యేసయ్య రక్షకుడు అంటున్నాము కానీ ఎలా రక్షకుడు, యేసయ్యను దేవుడు అంటున్నాము కానీ ఎలా దేవుడు, యేసయ్య కుమారుడైతే ఆయన రక్షకుడు కాదు, ఆయన కుమారుడైతే ఆయన దేవుడు కాదు. ఆ సత్యాన్ని మీరు గమనించండి. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ రోజు మన విశ్వాసాన్ని దొంగిలిస్తున్నటువంటి కొంతమంది విశ్వాసుల కొరకు ఈ యొక్క హెచ్చరికను చేస్తూ ఉన్నాను. దొంగతనం చేయడానికి వస్తాడు సాతాను, మన విశ్వాసాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు సాతాను, మనని హత్య చేయడానికి వస్తాడు. ఎక్కడ హత్య చేయడానికి వస్తాడంటే పరలోకములే చేరకుండా నిత్య నరకంలో కాలడానికి వాడు మనని హత్య చేయడానికి, మన విశ్వాసాన్ని దొంగిలించి మనని పాడు చేయడానికి వస్తాడు. అదే విధంగా కింద చూసుకుంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనివి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. నిజం మిత్రులారా, ఒక్కొక్క జీతగాడు ఒక కాపరి ఉన్నాడనుకో, తన గొర్రెలు ఒకవేళ ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో అంతవరకే వాడు రిస్క్ తీసుకోడు, వాడు ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆ గొర్రెలు వాణి కాదు కనుక. కానీ మనము మన యేసయ్య గొర్రెలం కనుక మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మన కొరకు మనకు అడ్డుగా ఆయన మరణించిండు, ఆయన మనకు ప్రాణం పెట్టిండు. ఆ సత్యాన్ని మీరు గమనించండి. అదేవిధంగా రిఫరెన్స్ మొత్తం చూసుకుంటే నాకు దుఃఖం ఆగదు మిత్రులారా. ఆ సత్యాన్ని గమనించి, ఆ సత్యాన్ని మనము ఆ యొక్క దుష్టుడు అపవాదుడైన సాతాను దొంగిలించకుండా ఈరోజు ఆ యొక్క యోహాను సువార్త 10:10లో మాట్లాడినట్టు దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు. సాతానుడు మన విశ్వాసాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు. నా యేసయ్య మంచి కాపరి, నా యేసయ్య మంచి గొర్రెల కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు మరణించాడు. మనము మరణించడం ఆయనకు ఇష్టం లేదు కనుకనే ఆయన మన కొరకు మరణించాడు. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలా మిత్రులారా. ఈ రోజు అనేక బోధలు వచ్చినాయి, ఆ బోధలలో త్రిత్వం అని చెప్పి ఆ యొక్క యేసు ప్రభుకి ఆ యొక్క సత్య సువార్తను యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్షకుడు అని చెప్పిన తర్వాత ఆయన రక్షకుడు అంటున్నారు, కానీ ఆ సత్యాన్ని మాత్రము మరుగున పడేస్తున్నారు. దయచేసి మీరు గమనించండి మిత్రులారా, ఆ సత్యాన్ని మీరు మరవకండి. సాతాను అపవాదు బోధల్లో మనల్ని ఏదో మన విశ్వాసాన్ని దొంగిలించి మనల్ని పడవేయాలని చూస్తే అట్టి వారందరికీ కూడా ఆ యొక్క ఎదురుగా ధైర్యంగా నా యేసయ్యనే రక్షకుడు, నా యేసయ్యనే దేవుడు, నా యేసయ్యనే నిజమైన తండ్రి, దేవాది దేవుడైన నా యేసయ్య మహిమను వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యము ఇతరులకు మీరు బలముగా తెలియజేయండి. ఆ యొక్క దృఢ విశ్వాసం నుంచి మీరు జారిపోవడానికి వీళ్ళు దుష్టుడికి సిగ్గు కలిగే విధంగా ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఆ యేసయ్య సత్య సువార్త ఆధారాలతో కూడినటువంటి సత్య సువార్త మనమందరము ఆ యొక్క విశ్వాసులకు తెలియజేసి ఆ సత్యాల్లో అవిశ్వాసులు కూడా అనేక సువార్తకులుగా మార్చబడదురు గాక. దేవుడి వాక్యం దీవించి ప్రతి ఒక్క హృదయాల్లో నాటబడును గాక. ఆమేన్.